హిందూ మతమేనే దాడి జరుగుతుందంటారు మీరు? ఒక పక్కన లెజిస్లేటివ్ దాడి అవుతుంది, ఇంకో పక్కన అడ్మినిస్ట్రేటివ్ దాడి అవుతుంది, ఫిజికల్ దాడి. అయితే బెయిల్ పైన దొంగలు ఎవిడెన్స్ని తారుమారు చేయరట, మిగతా వాళ్ళందరూ చేస్తారట. ఇంకా ఏమన్నాళ్ళు నాకైతే అర్థం కాదు. అంటే దేవుడి దగ్గర దోచుకోవడానికి ప్రయత్నం జరుగుతుందంటారా? ఒక పెద్ద దొంగ ప్రజాధనాన్ని మింగేసిన వాడు, మన గౌరవ ముఖ్యమంత్రితో బెయిల్ పైన బయట వచ్చిన వాడు. విజయసాయి రెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు. అంటే హిందుత్వం అనే సెంటిమెంట్ని రగిలిస్తే ఓట్లు పడతాయని నేను ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా? ప్రతిపక్షాలు అడుగుతారు, న్యాచురల్ అది. టీడీపీ హయాంలో కూడా అనేక ఘటనలు జరిగినాయి. ఆలయాలు కూల్చివేత జరిగింది విజయవాడలో. హిందూ దేవాలయాల్లో క్షుద్ర పూజలు చేశారంట అప్పుడు. మరి అవన్నీ అప్పుడు హిందువుల మనోభావాలు? డెవలప్మెంట్ స్కీమ్స్ పైన రీలొకేషన్ అవ్వడం ఒక భాగం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి నోరు పారేసుకున్నప్పుడు ఆ మాట అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు ఆయన నోటి నుంచి ధర్మమైన రావాలి, దైవ వాక్యాలైనా రావాలి, ఈ రెండు మనకు కనిపించటంలే. మీ నల్ల వెంట్రుకలు ఉన్నాయి కదా, ఇప్పుడు నాలుగు తెల్ల వెంట్రుకలు అయ్యేసరికి హిందూ మతం మన ప్రాంతంలో ఉంటుందా? మరి ప్రజలు పట్టం కట్టారు ఈరోజు, 151 సీట్లు ఇచ్చారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు మీరు? వాల్మీకి అని పేరు విన్నారా? ప్రజలు ఏదో మార్పు వచ్చింది అనుకుంటున్నారు, ఈ పని అలాగే చేయటం లేదని కనిపిస్తా. అప్పట్లో సంచేత అవమానించారనేది కూడా ఆమె సోషల్ మీడియాలో తండ్రుల్ని మార్చగలిగిన ఆలోచన వ్యక్తం చేసింది. జగన్మోహన్ రెడ్డిలో ఏం తేడా గమనించారు మరి? ఆయనకి ఒక నవ్వు ఉంది, ఎక్కరించే నవ్వు. దేశానికి మంచిది కాదు, స్వతంత్ర దేశానికి అసలు మంచిది. తెలుగు రాష్ట్రాల్లో రామతీర్థం ఘటన సంచలనం రేపుతోంది. అధికార పార్టీ టీడీపీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన రామతీర్థం చైర్మన్ అశోక్ గజపతిరాజు ఈ వ్యవహారంలో బాధ్యత వహించాలంటూ విమర్శలు చేస్తుంటే, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిదే పూర్తి బాధ్యత అంటూ టీడీపీ నేతలు అంటున్నారు. అయితే మనతో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఏమంటారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా మీరు చూస్తున్నారు. రామతీర్థం ఘటనలో వైసీపీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది, ఆయన చైర్మన్గా ఉన్నారు, ఆయనకు ఆ బాధ్యత లేదా, దీనికి మీ సమాధానం ఏంటి? మనకి హిందూ మతంపై దాడి జరుగుతూ ఉంది ఈనాడు. ఫిజికల్ దాడి, లెజిస్లేటివ్ దాడి, అడ్మినిస్ట్రేటివ్ దాడి. ఏంటంటే టోటాలిటీలో చూడవలసి ఉంటుంది. ఇప్పుడు రామ్ తీర్థంలో జరిగిన ఫిజికల్ దాడి నా అభిప్రాయంలో 125వ దాడి. రామతీర్థం ఘటన ఘటన దాని తర్వాత పోనీ దాంతో ఆగిందంటే కాదు, ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇది సమస్య. 28 ఏమంటుంది, ట్రస్టీని తీయాలంటే నోటీస్ ఇవ్వాలని చేసావా? మీరు హిందూ మతం నుంచి మీరు హుండీలో డబ్బు పెట్టారు కదా, 100 రూపాయలు పెడితే 17% వెంటనే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దేనికోసం? భక్తులు ఇచ్చే విరాళాల్లో, భక్తులు ఇచ్చే విరాళాలు కానీ అద్దులు కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్ కానీ. ఎందుకు? అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషన్లో భాగం సెక్యూరిటీ, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలా? లేకపోతే దేనికోసం భక్తులు ఇస్తున్నారు? ఇప్పుడు వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్న. విజయనగరం వచ్చేసరికి ఇది ప్రాచీనమైన ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి,
ఐదు ఉన్నాయి, 104 ప్లస్ హిమాచలం 105. ఈ 105 దేవాలయాలపై ఇది మూడో దేవాలయం పైన అటాక్. మొదటి దేవాలయం విశాఖపట్నం జిల్లాలో, అది కూడా ఎట్లా, హిందూ సమాజానికి ఒక నొప్పి కలిగే విధంగా. వారు ఏం చేశారు, డబ్బు ఉంచుకుని గోవుల్ని గోశాలను నిర్బంధిస్తూ సంరక్షణ తీసేస్తూ సంపేశారు. ఇది ప్రెస్లో వచ్చినవి, అందరికి తెలుసు. ఇవి రెండోది ఏంటి, అనంత పద్మనాభ స్వామి అక్కడ ఏం చేశారు, రాళ్ళు తీసేశారు, మళ్ళీ పెట్టేశారు, ఆ స్ట్రక్చర్ వీకెన్ చేశారు. వీకెన్ చేస్తే ఏం ఉద్దేశం ఏంటి, పడిపోవాలనే కదా. ఇక్కడ రామ తీర్థం వచ్చేసరికి ఇంకా ఘోరం. ఇప్పుడు రామతీర్థం ఒక పవిత్రమైన స్థలం అని ఈ ప్రాంతం వాళ్ళందరూ నమ్ముతారు. ఎందుకు అంత సెంటిమెంట్, ఎందుకంటారు రామతీర్థం అంటే ఇక్కడ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు? త్రేతీయ యుగంలో శ్రీరాముడు ఇక్కడ కొంతకాలం ఉన్నారు. నమ్మకం ఏంటంటే ఆ బోడి కొండలో సీతమ్మ గారికి దాహం వేసేటప్పుడు రాముడు బాణం తీసుకుని అక్కడ కొట్టారు, అక్కడి నుంచి నీళ్ళు వచ్చిందని. భూగర్భం నుంచి? అప్పుడు భూగర్భం నుంచి అంటే నీటి కొరత ఎక్కువగా ఉండే ప్రాంతం మీరు అనేది బాగా. అయినా అక్కడ నీళ్ళు ఉంటుంది, ఇప్పటికీ నీళ్ళు ఉంటుంది. ఇది పవిత్రమైన స్థలము. దాపర యుగంలో పాండవులు కూడా అక్కడ ఉన్నారు. ఇది లోకల్స్ కాదు, చాలా చోట్ల నమ్ముతారు. సో ఈ పవిత్రమైన స్థలంలో 400 సంవత్సరాల కిందన మా పూర్వీకులు ఇక్కడ ఈ పవిత్రమైన స్థలంలో గుడి ఉండాలి అని ఇది కట్టారు. 400 సంవత్సరాలు ఏ గొడవ రాలే, ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఒడుతుళ్ళు చేసినా, ఏది జరిగినా. అప్పుడు అక్కడ దానికి ఐ థింక్ 12 గ్రామాలు కూడా ఇచ్చినట్లా ఉంది. 400 సంవత్సరాల కిందన రూపాయిలో దాని విలువ ఏంటి, ఈరోజు రూపాయిలో విలువ ఏంటి, అది వేరేగా ఉంటుంది. అది అప్రస్తుత ప్రసంగం. కానీ దానికోసం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాని వెనక పరిగెత్తున్నారని, అది ఏ గుడి చూసినా, పద్మనాభం చూసినా అదే కనిపిస్తుంది, సింహాచలం చూసినా అదే కనిపిస్తుంది, ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. అంటే దేవుడి దగ్గర దోచుకోవడానికి ప్రయత్నం జరుగుతుందంటారా? దేవుడు అంటే ఒకటే మతము. మళ్ళీ లెజిస్లేటివ్ దాడి చూస్తే 8-9 టెంపుల్స్ తప్పించారు కదా, డ్యూ డిలిజెన్స్. ఓ పాస్పోర్ట్ తర ఎంక్వైరీ ఉండేది, ఈ మతం ఏంటి అని, ఈ యాంటీసిడెంట్స్ ఏంటని. అది ఏం చెప్పారు అసెంబ్లీకి, సమయం పడుతుంది అందుకోసం తీసేస్తున్నాం అని. అది కుంటిసాక్ అవుతుందా, నిజమవుతుందా? డిలిజెన్స్ తీసుకోకపోతే మీ రెస్పాన్సిబిలిటీ ఎలాగుంటుంది? ఇప్పుడు సింహాచలం టెంపుల్ ట్రస్టీస్కి డిలిజెన్స్ తీసేస్తారు. అసలు టెంపుల్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేయాలంటే దానికి కూడా డిలిజెన్స్ తీసేస్తే ఎట్లా? ఇంకా కేసు కూడా పూర్తి కాలే. ఒక పెద్ద దొంగ ప్రజాధనాన్ని మింగేసిన వాడు, మన గౌరవ ముఖ్యమంత్రితో బెయిల్ పైన బయట వచ్చినవాడు, జైల్లో కాస్త కొన్ని రోజులు ఉండే, ఎవరంటారు అశోక్ గజపతి, ఆ పేరు అందరికీ తెలుసు, విజయసాయిరెడ్డి అని. నేనే పేరు దయాకర్లే, విజయసాయిరెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఆ కేసు కూడా పూర్తి కాలే. ప్రతి శుక్రవారం ఏదో కోర్టుకి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఆ చైర్మన్గా ఏం చేశాడు, ఆయనే స్టేట్మెంట్, నేను 500 ఎకరాలు తీసేసుకుంటున్నాను సింహాచలం దేవస్థానం నుంచి, 500 ఎకరాలు ఇంకో చోట గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తారట, దీని మార్కెట్ వాల్యూ తీసేయి, రిజిస్ట్రేషన్ వాల్యూ చూడు. ఎంత తేడా ఉందంటే ఈవెన్ బ్రిటిష్లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇలాంటి దోపిడీ చెయ్యలేదని. మనకి సమస్యలు ఉన్నప్పుడు సమస్య పరిష్కారం కావాలి, దోపిడీ పరిష్కారం కావాలి.
ఇది మనం గ్రహించాలి. రామతీర్థం ఒక్కటే ఇంత రాష్ట్రాల్లో సంచలనం అయిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రామతీర్థం అనేసరికి ఇది 125 ఇన్సిడెంట్. పోనీ దీంతో ఆగిందా? ఆగలేదని స్పష్టమవుతుంది. మీ పత్రికలు చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రత్యేకంగానే దేవాదాయ ధర్మాదాయ మంత్రి దగ్గర ఏం ఆశించుతామంటే ఆయన నోటి నుంచి ధర్మమైన రావాలి, దైవ వాక్యాలైనా రావాలి. ఈ రెండు మనకు కనిపించటంలే. మంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి నోరు పారేసుకున్నప్పుడు ఆ మాట అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు ఆయన రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి. నీ ప్రమాణానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఇంకా అవతల వాడు వచ్చి విలువ ఏమిస్తా? అంటే మీరు చైర్మన్గా ఉన్నారు, మీకు ఆ బాధ్యత లేదా? ఆ తాళాలు కూడా మీ దగ్గర ఉంటాయి అనే మాటలు మంత్రి మాట్లాడుతున్నారు. దానికి అయ్యా అదే చెప్తున్నాను, సెక్షన్ 28 సెక్షన్ 29 యాక్ట్ ఎండోమెంట్స్ యాక్ట్. బాధ్యత అంతా దేవాదాయ శాఖ మంత్రిదే అంటారు. ఆ చూడండి అయినా, నేను ప్రైవేట్ క్లాస్ తీసుకోవడం కాదు కదా, మీ చిన్నపిల్లలు కారు. అసలు మంత్రి బాధ్యత ఏంటి ఆ చట్టాన్ని అమలు చేసావా? ఒక పక్కన డబ్బులు తీసుకుంటున్నా, ఇంకో పక్కన అమలు చేయటం లేదు. ఎందుకు డబ్బులు కడుతున్నారు? భక్తులు అందరూ కడుతున్నారా? ఎందుకు డబ్బులు కడుతున్నారు? మీరేమంటారు, ఈ ఘటన ఎలా జరిగింది? అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ వైఫల్యం చెందడం వల్లే జరిగిందంటారా, లేదంటే కొంతమంది ఒక భావన కూడా వినిపిస్తుంది సార్ అక్కడ, ఏదైతే ఆ ప్రాంతంలో దొంగలు ఎవరన్నా స్వామివారి కిరీటం బంగారపు కిరీటం అని ఏమన్నా ఆశపడి ఆ విధంగా చేసి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. చూడు, రాంతితని మీరు సింగిల్ అవుట్ చేస్తే మీరు ఏమీ సాధించలేరు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 ఘటన ఇది. హిందూ మొత్తం మీదే దాడి జరుగుతుంది అంటారు మీరు? ఖచ్చితంగా జరుగుతుంది. జరగటం లేదని చెప్పిన వాడిని ఎలా నమ్ముతారు? ఒక పక్కన లెజిస్లేటివ్ దాడి అవుతుంది, ఇంకో పక్కన అడ్మినిస్ట్రేటివ్ దాడి అవుతుంది. బాధ్యతగా పని చేయవలసిన వాళ్ళందరూ వారు ఉన్న భాషని వింటే మనకందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఓన్లీ దీంతో ఆగిందా అంటే అది కూడా లేదు. యాక్షన్ తీసుకోకపోతే ఎవరు నమ్ముతారు? అంటే 30వ తేదీ వైసీపీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంది కాబట్టి ఈలోపే 28 నైటు కావాలని ఒక కుట్ర పని చేశారు. దీని మీద అధికార పార్టీని బ్రష్ పట్టించడం కోసం ఇలాంటి పని చేయడం, మతాలు రెచ్చగొట్టడం అనేది ప్రధాన విమర్శ. అధికార పార్టీయే భ్రష్టకు పట్టించుతుంది. బయట వాళ్ళు ఎవరు లేరు. మీ ఉద్యోగ ధర్మాన్ని, మీ రాజకీయ ధర్మాన్ని మీరు కాపాడండి. అంబేద్కర్ ఏమన్నాడు? రాజ్యాంగం ఎంత మంచిదైనా చెడ్డవారి చేతిలో పడితే అమలు కాదని. అలా ఎంత చెడ్డ రాజ్యాంగం ఉన్నా మంచివాడి చేతిలో పడితే మంచి జరుగుతుంది. రాజ్యాంగంలో ఎంత మంచిదైనా కానీ ఇప్పుడు ఉన్నది వాళ్ళు నడిపించే వాళ్ళలో క్లారిటీ లేదు. వాళ్ళు క్లారిటీ కాదు, మనకు గమ్మత్గా ఉంది. బహుశా నేను అది వెరిఫై చేయాలి. బెయిల్పై ఉన్న ముఖ్యమంత్రి బహుశా ఇది ఒకటి మన రాష్ట్రం. మరి ప్రజలు పట్టం కట్టారు ఈరోజు 151 సీట్లు ఇచ్చారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు మీరు? ప్రజలు, నా అభిప్రాయంలో మన భారతదేశంలో వాల్మీకి అని పేరు విన్నారా? వాల్మీకి జీవితం చూడు. ఆ యాంటిల్లో వెళ్ళే ముందన ఆయన జీవితం, తర్వాత బయట వచ్చి రామాయణాన్ని రాసాను. అంత మార్పు వచ్చింది. ప్రజలేదో మార్పు వచ్చింది అనుకుంటున్నారు. ఈ పని అలాగే చేయటం లేదనే కనిపిస్తున్నాము. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కానీ చంద్రబాబు నాయుడుతో పాటే అశోక్ గజపతిరాజు గారు వెళ్ళారు. అంతవరకు కూడా ఆయన ప్రాంతానికి వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు అనేది ఒక పక్క అధికార పార్టీ నాయకులు అంటున్న మాట. మీరే ఉంటారు, మంచిదో చెడ్డదో వెంటనే ఇన్ఫార్మ్ చేస్తారు. చైర్మన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా ఎలాంటి సమాచారం లేదు. సమాచారం లేదు. మేము ఏ దాంట్లో ఉన్నామో మాకే తెలియదు. ఏ దాంట్లో తీసేసారు తెలియదు. జియో ఎక్కడ కనిపిస్తే ఆ జియోని చూసుకుని ఆహా ఇక్కడ తీసేస్తారని అనుకోవడానికి, అది ఒక పక్క నుంచి. ఇప్పుడు విజయనగరంలో పైడితల్లమ్మ పండుగ జరుగుతూ ఉంటుంది. వారు ఇచ్చిన ఆర్డర్లను దాంట్లో తీసేశారు. అంతవరకు నాకు తీసేశారని నాకే తెలియదు. ఓకే, నా అన్నయ్య గారు సతీమణి,
ఆమెకి పైడితల్లి అమ్మవారి పండుగ టైము, ఆమె అక్కడ వచ్చారు. ఆమె ఎలా చూశారు, ఎంత గౌరవించారో నేను చెప్పక్కర్లేదు. పత్రికలన్నీ అందరూ రాశారు. అప్పట్లో సంచయిత అవమానించారనేది కూడా సంచయిత కాదు, అది ప్రభుత్వం అంటారా? సంచయిత డెఫినెట్. సంచయిత ఏంటుంది, ఆమె ఏం చేస్తుంది? ఆమె మనస్తత్వం ఎలాంటి మనస్తత్వం? ఆమె సోషల్ మీడియాలో తండ్రుల్ని మార్చగలిగిన ఆలోచన వ్యక్తం చేసింది. అయ్యా, నేను నా తండ్రిలో తల్లిని మార్చానంటే అర్థం లేని మాట. ఎవరైనా అంత పని చెయ్యరు. అలాంటి వ్యక్తి నువ్వు వచ్చేసి వెతికేసి తీసుకొచ్చి నువ్వు చైర్మన్ అంటే అది కూడా అగెన్స్ట్ ద ఫౌండర్స్ డిస్క్రిషన్. ఇవి కాదు ఇష్యూస్. ఇష్యూ ఏంటి, హిందూ మతంపై ఈ దాడులు ఆగాలి. ఆగడానికి, ఆపించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? సిఐడి ఎంక్వైరీల వల్ల ఈ ఘటనకు న్యాయం జరుగుతుందంటారా? న్యాయము అన్యాయము ప్రవర్తన బట్టి తెలుస్తాయి. ఎవరు దాయలు, ఆ ప్రవర్తన బట్టి తర్వాత తెలుస్తాయి. కానీ దాడులు ఆపే బాధ్యత ఉందా? మొదట అట్లీస్ట్ ఆపు. ఎందువల్ల అంటారు, ప్రభుత్వానికి దాడులు చేయించి ప్రభుత్వం ఒక అస్తిత్వంలో పడే అవకాశానికి ఎందుకు తెచ్చుకుంటుంది అంటారు సార్? నాకు ఎలాగ అర్థమవుతుందంటే, ఫస్ట్ కొత్త గుడిలు ఎవరు కట్టకూడదు. హిందువులు హిందువులే దాడంతా హిందువులపై. ఇప్పుడు మీరు తీసుకుంటే చాలామంది ఇప్పుడు 105 గుడిలు కట్టరు, ఒకటో రెండు కడతారు డబ్బున్నవాళ్ళు. ఈ రోజుల్లో 105 కట్టే స్థోమత కలిగిన వాళ్ళు ఉన్నారు, అది వేరే కథ. కానీ ఒకటో రెండు కట్టారు. వారు ఏమనుకుంటారు, అట్లీస్ట్ గౌరవప్రదంగా మా కుటుంబానికి, మా గోత్రానికి, మా దీనికి ఉండాలని అనుకుంటారు. వారు ఏదో ఇస్తారు ఆ గుడి నడపడానికి వాటికి. అది వారు ఇస్తే నువ్వు ఇలాగ తయారవుతే దాన్ని ఎంకరేజ్ చెయ్యరు. సో అది ఫ్యూచర్ కట్ చేస్తా ఒకటి. రెండవది, ఉన్న హిందూ డబ్బులంతా లాగేసుకుంటావు, పని చేయవు. సో అది ఒక పక్కన. దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు కూడా మీరు అంటే డబ్బులు అన్ని లాగేస్తున్నాం, క్లియర్గా కనిపిస్తుంది. ఇది రెండోది. మూడోది, ఉన్న దేవాలయాల పైన ధ్వంసాలు చేసుకుంటా పోతే అసలు మీరు ఏ మతం నాకు తెలియదు, నేను అడగలేదు, కానీ మీ నల్ల వెంట్రుకలు ఉన్నాయి కదా ఇప్పుడు, నాలుగు తెల్ల వెంట్రుకలు అయ్యేసరికి హిందూ మతం మన ప్రాంతంలో ఉంటుందా? ఇదే కదా ట్రై చేస్తున్నారు. అయ్యా, అన్ని మతాలతో సమానంగా చూడమంటున్నాం, మేమేదో స్పెషల్ ట్రీట్మెంట్ హిందూకి ఇవ్వాలని అంటంలే. మీరు ఎలాగ గౌరవించాలి, అన్ని మతాలకి సమానంగా గౌరవించు రాజ్యాంగంలో ఉన్నట్టు. నువ్వు అది మానేసి భూమి గుండ్రంగా ఉందని ఏదో కథలు చెప్తా వచ్చి కాలక్షేపం చేస్తూ నీ ప్లాన్స్ అమలు చేస్తూ ఉంటే ఎవరికైనా బాధ వేస్తుంది. ఇది ఒక మానసిక దాడి, అది జరుగుతూ ఉంది. టీడీపీ హయాంలో కూడా అనేక ఘటనలు జరిగినాయి, ఆలయాలు కూల్చివేత జరిగింది విజయవాడలో. మరి అవన్నీ అప్పుడు హిందువుల మనోభావాలు, హిందూ దేవాలయాల్లో క్షుద్ర పూజలు చేశారంట అప్పట్లో. అంటే చంద్రబాబు నాయుడు అనేక చోట్ల, మూడు శ్రీకాళహస్తి కానీ చాలా చోట్ల క్షుద్ర పూజలు చేయించారంటున్నారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అప్పుడు ప్రభుత్వం చేసింది అది హిందువుల మీద దాడి కాదంటారా? అది డెవలప్మెంట్ స్కీమ్స్ పైన రీలొకేషన్ అవ్వడం ఒక రా భాగం. ఇక్కడ కూడా మా విజయనగరంలో కూడా ఎన్సీఎస్ అని ఒక థియేటర్ ఉంది, దాని ఎదురంగా డబుల్ రోడ్ అయ్యింది. రెండు దేవాలయాలు రోడ్డు మధ్యలో ఉంటే అవతల పక్క కట్టి అది షిఫ్ట్ చేసి లేకపోతే రోడ్ అవ్వదు. డెవలప్మెంట్లో షిఫ్టింగ్ అయ్యే దేవాలయాలు కొన్ని ఉంటాయి. కొందరు అంటారు డెవలప్మెంట్ అక్కర్లేదు, దట్స్ అన్ ఎక్స్ట్రీమ్ యాంగిల్ ఆఫ్ ఇట్. కానీ అవమానం పెట్టలేదే, ఎవరు చేయి కోయడం, పీకు కోయడం, కొన్ని ఇలాంటి విగ్రహాల మీద దాడులు జరగలేదే అంటారు మీరు? మీకు విగ్రహాలు వస్తువులపై ఏదైనా చారియట్స్ కాల్ చేయడం, వాహనాలు సింహాలు పారిపోవడం, ఎత్తుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ కోతి పనులు ఎక్కడైనా జరిగాయా? ఏం జరుగుతుంది ఈనాడు? ఆనాడు ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ ఇలాంటి భాష వాడారా?
మంత్రులు ఇలాంటి భాష వాడారా? ఏం మాట్లాడారు? అలాంటి భాష వాడడం వెనుక అర్థం ఏంటంటారు మీరు? ఇప్పుడు భాష తప్పు భాష వాడామనుకో, అవతల వాడు బుర్ర వేయడకపోతుంది. బుర్ర వేయడకపోతేసరికి ఆలోచన తగ్గిపోతుంది. ఆలోచన తగ్గేటప్పుడు ఏం చేస్తున్నా? కప్పి పుచ్చుకోవడం జరుగుతుంది. ఖండించినాం అది వేరే, కానీ డైవర్ట్ అవ్వకూడదు. మన డిమాండ్ హిందువులపై దాడులు ఆపండి, రాష్ట్ర ప్రభుత్వం చేసే దుండకుల్ని పట్టుకుని శిక్షించాలి. ఒకరైనా పట్టుకున్నారా ఇన్ని కేసులు? ఏదో స్టేట్మెంట్స్, మేము పట్టుకుంటాం పట్టుకుంటాం పట్టుకుంటాం, ఈ పొలిటికల్ పార్టీ ఉందని. అంటే సార్, అది ఆధారాలు సేకరించాలి, ఎలా జరిగింది ఏంటి, ఆ బాధితుల గురించి ఎంక్వైరీ చేయాలి, ఆవేశంలో పట్టుకుంటే ఎవరో ఒకరిని అరెస్ట్ చేసేవంటారా? అంత తొందరగా జరిగే పనేనా ఇది అనేది ప్రధానంగా మంత్రి వాదన. తొందరగా కానీ ఆలస్యంగా కానీ ఇంకో 100 అయిపోయేదాకా ఆగుతావా? ఎప్పుడు కదులుతావు? లేకపోతే మీరు పట్టుకోవడానికి మీరు ఇష్టపడటం లేదని అర్థమవుతుంది. కొన్ని చోట్ల ఏదైనా ఇన్సిడెంట్ అవుతే టక్కని ఎలా పట్టుకోగలుగుతున్నా? నువ్వు దోషి అని నేను నిర్ణయం తీసుకుని నిన్ను పట్టుకోవాలంటే అయ్యేది కాదు. క్లూస్ని స్టడీ చేస్తూ వెళ్ళి దోషుల్ని పట్టుకుంటే అవుతుంది. ఇప్పుడు జరుగుతుందండి రామతీర్థం వ్యవహారంలో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకు అనిపిస్తుందా ఇప్పుడు? నాకు అలాగే ఏమనిపించటం లేదు. ఫస్ట్ ఆల్ ఆగటం లేదు, ఏమీ అవ్వటం లేదు. ఏ పెద్దలు వచ్చారంటే ఎప్పుడు వచ్చారు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత నేను వెళ్తాను అని. అది కూడా దేనికోసం వచ్చారు? ముందు రావచ్చు టైమింగ్, లేకపోతే తర్వాత రావచ్చు. ఆయనకి అడుగు 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 అడ్డు రావడానికి ప్రయత్నం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అనేది స్పష్టకరణం అవుతుంది. విజయసాయి రెడ్డి కూడా ఆ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు దాళ్లతో చెప్పులతో దాడి చేశారు. అంటే కావాలని రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలతో పాటు విజయసాయి రెడ్డిని కూడా టార్గెట్ చేశారా? దేవుడికే తెలియాలి విజయసాయికి ఏం చేశారు. కానీ ఆయన వచ్చి అక్కడ వారి లోకల్స్ ఏమన్నారు, మేము అక్కడ వెళ్ళేసరికి ఆయన కోసం కార్ తీసుకొచ్చారు మెట్ల దగ్గర. ఆయన కార్ కూడా ఎక్కలే, బీజేపీ ఏదో టెంట్ పెట్టారట, తెలుగుదేశం పార్టీ టెంట్ కొందరు టెంట్స్ పెట్టారట, ఆ టెంట్స్కి నడుచుకుని వెళ్ళారట. అంటే అర్థం ఏమిటి? అర్థం చేసుకోమంటారు? పక్క ప్లాన్గా అంటారా? ఆయన మీద దాడి ఆయనే చేయించుకున్నారు ఏమంటారు? ఏం అర్థం చేసుకోమంటారు? నేను నా పైన చెప్పులు విసిరండని ఆయన ఆహ్వానించినట్లా ఉంది. కానీ ఉద్రక్తతో ఉన్న మనుషుల్ని ప్లస్ నువ్వు పైన నుంచి నువ్వు నీకు చూపించుతారు. నేను వెళ్తే సపోజ్ టు బి హెరిడిటరీ ట్రస్టీ, నాకు చూపించరు. లీడర్ ఆపోజిషన్కి చూపించరు. మళ్ళీ రూలింగ్ పార్టీకి వెళ్ళే వాళ్ళందరికీ చూపించుతారు. ఏమంటారు? ఎవిడెన్సెస్ తారుమారు చేస్తున్నాము అని. అయితే బెయిల్ పైన దొంగలు ఎవిడెన్స్ని తారుమారు చేయరట, మిగతా వాళ్ళందరూ చేస్తారట. ఇంకా ఏమన్నాలు నాకైతే అర్థం కాదు. అంటే మీరు చంద్రబాబు నాయుడు వెళ్ళేసరికి ఆ తాళాలు వేసి ఉన్నాయి అదే గుడికి, ఎందుకని ఈ విధంగా ఒక పార్టీ నాయకుల్ని అలౌ చేయడం, మిగతా వాళ్ళకి చూపించకపోవడం వల్ల? అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ముఖ్యమంత్రి గారు, మంత్రులు, వారు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ ఈ క్వశ్చన్కి. మేమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అయితే ఈ కేసులో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతని విస్మరించరాదని నేను చెప్తాను. ఆ దిశగా కేంద్రం ఏపీలో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో జోక్యం చేసుకుంటుంది అని మీకు అనిపిస్తుందా ఈ పరిణామాలు చూస్తుంటే? జోక్యం చెయ్యాలి, దాడులు ఆపే విధంగా ఉండాలి. జోక్యం అని నేను అన్ను, మీ రాజ్యాంగ ధర్మాన్ని మీరు కాపాడాలి, అది ఇంపార్టెంట్. ఆ బ్యాంకుల పైన చెత్త వేశారు కదా, ఇదేంటి వేశారు? లోన్లు ఇవ్వలేదట వీరా చెప్పిన దానికి. కన్నా ఎర్రే చేస్తే ఏమైంది? క్లీన్ చేయాల్సి వచ్చింది. క్లీన్ చేసి స్కేప్ గోట్స్, ఆ పరిస్థితులు కూడా ఈ విషయంలో రావాలంటారా? ఆ తరహా మీరు సీరియస్గా ఉన్నారని ఆ భావనం వెళ్ళిపోతే ఇవి జరిగే జరుగు. మనకి ఎట్లా ఉంటుందంటే ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి మరలించడానికి ప్రభుత్వం మాట్లాడుతుంది, కానీ వారి బాధ్యతని స్వీకరించి ఆ బాధ్యతని నిర్వహించడం మాట్లాడటం ఇది సమస్య.
ఈ రామతీర్థాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయంగా పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయి. మీరు అంటే హిందువులపై దాడి జరుగుతుంది, రాజకీయ పార్టీలు వారు రాజకీయంగా వెళ్తారు, రాజకీయ లబ్ధి సంగతి ఉంది. నువ్వు లబ్ధి పొందుతావా లేదా అది ఓటర్ సంగతి. ఆడు ఓటు వేసే సమయంలో ఆడ ఆలోచించుతాడు, ఆడు ఆలోచించి అప్పుడు ఏం చెయ్యాలి ఆయన నిర్ణయంకి వస్తారు. అది కాదు ప్రశ్న. అంటే హిందుత్వం అనే సెంటిమెంట్ని రగిలిస్తే ఓట్లు పడతాయని నేను ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా? వీళ్ళు ఈ పార్టీ ఉండవచ్చు, ఉండవచ్చు. ఒకరికి హిందువుల్ని నాశనం చేస్తే నాకు ఓటు వస్తుందని కొందరు అనుకుంటారు, కొందరు హిందువుల్ని ప్రోత్సహిస్తే మాకు ఓట్లు వస్తాయి. అది కాదు ప్రశ్న. అది జరగట్లేదు అంటారా ఇక్కడ? అసలు ప్రశ్న అది కాదు. ఈ దాడులు ఆపేయాలా? ఆపే బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ప్రతిపక్షాలు అడుగుతారు, న్యాచురల్. అది వారికి అనిపించిన ఫెయిలియర్స్ అడుగుతారు. ఇప్పుడు నేను కేంద్ర మంత్రిగా రాజీనామా చేశాను. ఎందుకు రాజీనామా చేశాను? నాకు అనిపించింది ఆంధ్రప్రదేశ్ యాక్టు విభజన చట్టం అమలు అవ్వటం లేదని. నేను పార్లమెంట్లోనే చెప్పాను, నేను ఇలాంటి భాషలు ఎక్కడ వాడలేదే, డైవర్ట్ చేయడానికి ఎక్కడ ప్రయత్నించలే. మెంటల్గా దాడులు అంటున్నారు హిందువుల మీద, అది ఎలా అంటారు మెంటల్గా? ఇదంతా చేసేటప్పుడు ఇప్పుడు చట్టం ఇలాగుంది, ఆ సెక్షన్స్ ఒకసారి సర్దేయండి. ఆ చట్టం ఇలాగ ఉన్నప్పుడు మీరు ఇలాగ నోటీసెస్ లేకుండా ఇచ్చేటప్పుడు మా మానసిక దాడి కాదా? మేము మా బాధ్యత స్వీకరించము, ప్రపంచమందరిని తిట్టుతా పోతాము అనేది ఇది మంచి పని కానే కాదు. దేశానికి మంచిది కాదు, స్వతంత్ర దేశానికి అసలు మంచిది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డిని దగ్గర నుంచి చూశారు, ఆయన పరిపాలన చూశారు, మీరు అప్పట్లో కూడా మంత్రిగా ఉన్నారు, ఈ తర్వాత కొడుకు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు, తండ్రి కొడుకుల మధ్య తేడా వ్యత్యాసం ఏం గమనించారు మీరు? మీరు పోలికలే లేవు. ఎక్కడ ఎక్కడ అనిపించలేదు సార్ మీకు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ కూడా నచ్చింది చేసేవారు, వారి ప్రయారిటీస్ ప్రకారంగానే పని చేశారు. ఏదో ఆయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి ఒకసారి మాట్లాడాడు అంతే, కానీ ఇలాగేం లేదు. ఇలాంటి వ్యక్తిత్వమే కాదంటారు, పూర్తిగా విరుద్ధం. ఆయన క్రిటిసైజ్ చేస్తే ఉండేవారు, నవ్వేవారు, వినేవారు, అదంతా మమ్మల్ని చేశారా లేదా వేరే కథ. మా డ్యూటీ యాజ్ ప్రతిపక్ష నాయకులుగా చెప్పడం, ఆయన స్వీకరించేది స్వీకరిస్తా లేదు లేదు. జగన్మోహన్ రెడ్డిలో ఏం తేడా గమనించారు మరి? ఇదేం లేదా మీరు చెప్పే ఈ లక్షణాలు ఏం కనిపించలేదా మీకు? ఆయనకి ఒక నవ్వు ఉంది, హెక్కరించే నవ్వు. అది రావాలని ఆయన చుట్టూ ఊడిగం చేసేవాళ్ళు అందరూ ఆ నవ్వు కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు, ఈ నవ్వుతూనే ఉంటారు, అవతల వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వెక్కరించే నవ్వు అంటారా మీరు? అది అలాగే నాకు అనిపించింది, నాకు అలాగే అనిపించుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నారు మీరు, పరిపాలన ఉందా అనేది నాకు డౌట్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ నుంచి భారతదేశంలో స్లోయెస్ట్ గ్రోత్ స్టేట్ అయిపోయాం. దాని తర్వాత కరోనా వచ్చి ఎక్కడ ఉన్నామో తెలియదు. అసలు డెవలప్మెంట్ పూర్తిగా ఆగుంది, వెల్ఫేర్ నామమాత్రం అవుతుంది, ప్రకటించింది అవ్వటం లేదు. అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజు, నేను అందరితో సాటి నేను కూడా చూస్తూ ఉన్నాను. మంత్రులు అంటే భలే మంత్రులు, మా జిల్లాలో ఒకరు ఉన్నారు ఇప్పుడు ఆది సింగ్, ఆయన ఈ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏపీసీసీ అధ్యక్షుడిగా పత్రికల్లో ఏం ప్రకటన చేశారో ఆయన్ని అడిగి తెలుసుకుంటే బెటర్. ఆ భాష మాకు రాదు. రాజవంశం గురించి ఆయన కొన్ని కామెంట్స్ అభ్యంతరకర మాటలే మాట్లాడారు. ఇప్పుడు సంగతి ఉంది, రాజవంశాలు ఎప్పుడు పోయాయి? 47లో పోయింది. మేనిఫెస్టో నవరత్నాలు అన్నారు, ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. రీసెంట్గా ఇళ్ల స్థలాలు ఇచ్చారు, పింఛన్ అన్నారు, అన్నీ ఇస్తున్నారు. మరి మీకు ఎక్కడ అభ్యంతరం వచ్చింది సార్? మీ నాకే అభ్యంతరం లేదు, మీరు నిజంగానే ఇస్తే పాపం ఆ అలాటీస్ వెళ్ళి మాట్లాడితే మీకే తెలిసిపోతాయి. ప్రజల్లో ఉందంటారా వ్యతిరేకత? వ్యతిరేకత కాదు, వీరు ఏదో ఇస్తారన్నారు, మీరు ఇల్లు సరెండర్ చేయండి అని సంతకాలు చేయించడానికి ఫలానా వ్యక్తి తిరిగారని వీధిలో వస్తున్నారు. ఏదో టిట్కో హౌసింగ్ అట. అసలు నేను నీకు ఏదో ఇవ్వాలంటే నువ్వు సరెండర్ ఏంటి అని నాకు అర్థం కాదు. సో మీరు చెప్పింది ఒకటి, వారు చెప్పింది రెండోది. బాబు మేము సరెండర్ చేయకపోతే మాకు రాదు అని వారు చెప్తా ఉన్నారు. ఏం సరెండర్ చేయాలి, దేనిపైన సంతకం పెట్టాలి, ఇదంతా
అర్థం లేని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసే నాదుడు లేదు. ఫోన్లో పెన్షన్స్ రావటం లేదో వస్తుందో అని ఆ పెన్షనర్స్ని అడిగితే వారే చెప్తారు. ఒక పక్క పార్టీ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరోపక్క చూస్తే రాష్ట్రంలో వైసీపీ మేము హామీలు అమలు చేస్తున్నాం లేదంటే మా రాబోయే ఒక 40 ఏళ్ళు మా పార్టీ అధికారంలో ఉంటుందని ధీమాగా చెప్తుంది. మీరేమంటారు, మీ అనుభవం ప్రకారం టీడీపీ పరిస్థితి ఏంటి అసలు రాష్ట్రంలో అండి? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ తన పని చేస్తా వెళ్ళేటప్పుడు తన సపోర్టర్స్ కానీ ప్రజలు కానీ ఆదరించినప్పుడు అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తే మంచిది, సద్వినియోగం చేయకపోతే మంచిది కాదు. మీరు నేనే ఉంటానని అహం పెంచితే మాత్రం దానివల్ల నష్టం. ఆ చిన్న లోపం మీరు ఎక్కడ గమనించారు సార్? అంటే టీడీపీ ఓటమి గత ఎన్నికల్లో మీకు అనిపించిన ఈ తప్పిదం వల్ల ఓటమి ఈరోజు ఓడిపోవడం గెలవడం అవుతుంది. నేనే 10 సార్లు పోటీ చేశాను కదా, 8 సార్లు రాష్ట్ర శాసనసభకి, అప్పుడు సమైక్య రాష్ట్రం, 7 సార్లు గెలిచాను, 1 సార్ పోయింది. పార్లమెంట్కి 2 సార్లు పోటీ చేశాను, 1 సార్ గెలిచాం, 1 సార్ పోయింది. అంటే ప్రధానంగా మీరు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కూడా మీరు చూశారు దగ్గరగా ఆయన చేస్తున్న పాలిటిక్స్. నిజంగా టీడీపీని ముందుకు చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించగలిగే సమర్థత లోకేష్లో ఉందా? ఎన్టీఆర్ తర్వాత ఎవరు, ఇందిరాగాంధీ తర్వాత ఎవరు అని పుస్తకాలు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. అయ్యా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి ఆ బలం ఉంది, నాయకుల్ని ప్రజాస్వామ్యం పైన పంపించుతుంది. జగన్ మాత్రం రుజువు చేసేసాడు, ఎందుకంటే అక్కడ వచ్చాడు కనుక. ఈ నెలల్లో ఆయన రుజువు చేసేసాడు ఆయన పనితీరు ఇవన్నీ. ఇంకా లోకేష్కి ఆ అవకాశం రాలే, ఆయన రుజువే చేయలే. సో అది ఒకటి. సేవ్ మానసాస్ అంటూ మీరు కొంతకాలం ఈ విషయంలో. నేనేం సేవ్ మానసాస్ కాదు, మానసాస్ని నేను పుట్టిన తర్వాత నా స్వర్గీయ తండ్రి గారు నా తాతగారి పేరు పెట్టి ఆయన హెచ్చు దిస్తింగ్ ఇప్పుడు వాళ్ళు మహారాజా అలక్నారాయణ ఉండేవారు. ఆయనకి 2 కొడుకులు, ఆ 2 కొడుకులే కదూ మాన్సాస్ని ఎక్కువ మా తండ్రి చిన్న కొంత అదే కదూ మాన్సాస్ అంటే. అక్కడ ఏ హుండి గిండి ఏం లేదు. దేనికోసం ఇచ్చారు? చదువుని వారు అక్కడ అన్నీ రాసున్నాయి, ఏది ఇమాజినేషన్కి అక్కర్లే. ఎవరి సక్స్ లైన్ ఆఫ్ సక్సెషన్ నుంచి అన్నీ చేస్తాయి. ఇప్పుడు ఎవరు ఒక మంచి పని చేయరాదని, ఎలా గుడిలు కట్టాలని, ఎలా కట్టకూడదని, ధర్మాలు కూడా ఎవరు చేయకూడదని ఆ యాంగిల్లో ప్రభుత్వం వచ్చింది. ఓవరాల్గా ఏదైతే ఈ హిందువులపై దాడి వ్యవహారంలో మీరు ఫైనల్గా ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంట? అయ్యా మన రాజ్యాంగాన్ని మనం కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడితే మనకందరికీ భావితరాలకి ఒక భవిష్యత్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, లేకపోతే మనం ఇవ్వము. ఇదే విషయాన్ని అంటే ఇలా దాడులు జరుగుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాల మీద అయితే ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందంటారు మీరు? ప్రభావం మంచికి ప్రభావం ఉంటుంది, చెడ్డకి ప్రభావం. అంటే సార్ మేము అక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడాము, ఎక్కడ ఏదైతే రామతీర్థం కానీ నెల్లిమిల్ల చుట్టుపక్కల పబ్లిక్ ఒపీనియన్ కూడా కొంతమంది తీసుకుంటే అయితే జరిగింది వాస్తవం, ఆ నేరస్తులను పట్టుకోవాలి. కానీ మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇక్కడ కొన్ని రాగద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయనేది స్థానికులు కొంతమంది ఒపీనియన్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కొంత ఎప్పుడూ లేని పరిస్థితులు ఇక్కడ తీసుకొచ్చారనే భావన వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది లోకల్గా. అంటే దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు శ్రీరాముడు ఏదైనా బ్యాలెన్స్డ్ మంచి రాజ్యం అంటే రామరాజ్యం. మన జాతి పిత మహాత్మా గాంధీ ఆయన్ని చంపుతున్నప్పుడు, బుల్లెట్ పియర్స్ అయ్యేటప్పుడు, చచ్చిపోతున్నప్పుడు ఏ వాట వచ్చింది ఆయన నోటి నుంచి? హే రామ్, హే రామ్. ఏదో ఆయన హే రామ్ అన్నారని ఆయన ఏదో రాజకీయ బెనిఫిట్ కోసం ప్రయత్నించారంటే జాతి పితకి మనం గౌరవిస్తున్నామా? అగౌరవపరచు. అంటే మీరు ఒక కామెంట్ చేశారు, ఏదైతే రాముడి తల తీయడం అంటే అది మన తల తీసినట్టే అనే మాట మీరు అన్నారు. నిజంగా ఆ స్థాయిలో ఒక విగ్రహం మీద జరిగిన దాడిని మీరు చేసిన కామెంటు హిందువుల మనోభావాల మీద ప్రభావం, అంటే అక్కడ జరుగుతున్న దాడి హిందువుల మీద అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
నా లెక్క రామతీర్థం దాడి 125వది. పోనీ దాంతో ఆగిందంటే ఆగలేదు, ఇంకా నడుస్తూ ఉంది. బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రభుత్వాలు తీసుకోవాలి. అదే కదా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మా పైన భాష వాడుతున్నారు, ఓకే పర్వాలేదు. కొందరు నాతో అన్నారు డెఫమేషన్ సూట్ ఫైల్ చేయాలి. నేను చెప్పాను నాకెందుకు ఆ డబ్బులు, ఆ చట్టం చూడమన్నాను. చూసి ఆ మంత్రులందరి చేత ముఖ్యమంత్రితో సహా 5 గుంజీలు తీయించగలిగితే రామతీర్థం దగ్గర అదే చాలు. వారికి ఆ దేవుడు శ్రీరాముడు బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తాం అంతే. ఇదంతా కేవలం రామతీర్థం ప్రాంతానికి లేదంటే ఆలయానికి సంబంధించిన వ్యవహారం కాదు, మొత్తం ఏపీలో హిందూ దేవాలయాలపైనే దాడి జరుగుతుంది. వెంటనే ఆ దాడులు ఆపాలి, ఎవరైతే దాడులు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై ప్రధానంగా ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇది ఇవాల్టి లీడర్ విత్ ఆదాన్.